హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? శశిధర్. సో సంక్రాంతి సీజన్లో మూడు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 7th ట్రిపుల్ ఆర్ మూవీ, 12th భీమ్లా నాయకు, 14th రాధేశ్యామ్. సో ఈ మూడు మూవీస్లో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళమంటే మీరు ఏ సినిమా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు? లేదు బ్రో, మేము ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ 2 మంత్స్లో, దాన్ని చదువుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం. టైం దొరికితే ఏ సినిమా చూస్తారు? లేదు, టైం దొరికితే ఆఫ్టర్ ఎగ్జామ్స్ చూస్తాం, ట్రిపుల్ ఆర్ చూస్తాం. ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీయా? లేదు, రాధేశ్యామ్ చూస్తాం. ఫస్ట్ ప్రయారిటీ ట్రిపుల్ ఆర్ చూస్తాం. ట్రిపుల్ ఆర్ ఎందుకు? రీజన్? ఏంలే, అట్లా ఏం లేదు, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాబట్టి చూస్తాం, వేరే అయితే. ఓకే, మరి ట్రిపుల్ ఆర్ మూవీ బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు కొడుతుందని మీరు అనుకుంటున్నారు? చెప్పలేము, పన బద్దలు కొట్టచ్చు. కొట్టచ్చు ఇండియా వైడ్గా కొట్టచ్చు. ఓకే, సో ఈ ట్రిపుల్ ఆర్ మూవీలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లూరి సీతారామరావు పాత్రలో రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి రిలీజ్ తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ హ్యూజ్ ఫ్యాన్ బేస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ క్రేజ్ అంతే బ్రో, వాళ్ళకి తగ్గది ఇక సమానం, దానికి ఎవరే తక్కువ అంటే అట్లేం ఉండదు, ఇద్దరికి సమానమే ఉంటుంది. సో భీమ్లా నాయక్ రాధేశ్యామ్? భీమ్లా నాయక్ రాధేశ్యామా? దాని గురించి మాకు సినిమా అలా చెప్పలేదు, అసలు సినిమా చూడాలి నేను. సో మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ట్రిపుల్ ఆర్ మూవీకి వెళ్తాను. ట్రిపుల్ ఆర్ రాజమౌళి కాబట్టి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, రెడీయా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? ప్రశాంత్. సో సంక్రాంతి సీజన్లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 7th ట్రిపుల్ ఆర్, 12th భీమ్లా నాయకు, 14th రాధేశ్యామ్. ఈ మూడు సినిమాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ ప్రయారిటీ ఏ సినిమాకి ఇస్తారు? రాధేశ్యామ్. రీజన్? ప్రభాస్ ఫ్యాన్ నేను. ఓకే, సో ఆ సినిమా లవ్ స్టోరీ కదా, అసలు పాన్ ఇండియా వైడ్గా అంత ఏ రేంజ్లో హిట్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? బాగానే హిట్ అవుతుంది, బాగానే హిట్ అవుతుంది. ఓకే, సో బాహుబలి 2 రికార్డ్స్ ట్రిపుల్ ఆర్ బద్దలు కొడుతుందా లేకపోతే రాధేశ్యామ్ బద్దలు కొడుతుందా? రాధేశ్యామ్. రాధేశ్యామ్ ట్రిపుల్ ఆర్ బద్దలు కొడుతుందా అంటే చెప్పలేం, నేను అయితే రాధేశ్యామ్ అనుకుంటున్నాను. సో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ పరంగా ఒక పెద్ద వారే జరుగుతుంది అనుకోవచ్చు సంక్రాంతి సీజన్లో. ఒకవేళ వెనక్కి తగ్గాల్సి వస్తే ఏ సినిమా వెనక్కి తగ్గితే బాగుంటుందని మీ ఒపీనియన్? ఇంకోటి ఏం సినిమా? భీమ్లా నాయక్, ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటే మీరు అనుకుంటున్నారు? భీమ్లా నాయక్. ఎందుకు? రీజన్? రీజన్ అంటే ఆ సినిమా తగ్గితే బాగుంటుంది, అంటే బాక్స్ ఆఫీస్ క్లాష్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక సినిమా తగ్గితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏ సినిమా? రాధేశ్యామ్. రాధేశ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? గణేష్. సో సంక్రాంతి సీజన్లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 7th ట్రిపుల్ ఆర్, 12th భీమ్లా నాయకు, 14th రాధేశ్యామ్. ఈ మూడు సినిమాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ ప్రయారిటీ ఏ సినిమాకి ఇస్తారు? ట్రిపుల్ ఆర్. రీజన్? ఫేమస్ డైరెక్టర్. ఆ డైరెక్టర్లా దాదాపు అన్ని హిట్ అయినాయి, ఏది ఫ్లాప్ కాలే, అందుకే ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ. అవును. సో బాక్స్ ఆఫీస్ వార్ చూసుకుంటే కూడా మూడు సినిమాల్లో చాలా భారీగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ వెనక్కి తగ్గాల్సి వస్తే ఏ సినిమా వెనక్కి తగ్గితే బాగుంటుందని మీ ఒపీనియన్? భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ ఎందుకని? అది మూడు పోటీ పడి ఉండి ఎంతనం కలెక్షన్స్ తర్వాత చేస్తే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సో ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కువ పేరు వస్తుంది, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ గారికి ఎక్కువ పేరు వస్తుంది మీరు? అది సినిమా చూసారాక చెప్పలేము. ఓకే, సో మీరు ఏ పాత్ర కోసం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆ ఇద్దరు పాత్రలో? ఎన్టీఆర్. ఎన్టీఆర్. సో ట్రిపుల్ ఆర్ మూవీ బాహుబలి 2 రికార్డును బద్దలు కొడుతుందని మీరు అనుకుంటున్నారు? అది మూవీ చూసాక చెప్పగలం మనం. కొడుతుందా లేదా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? హేమంత్. సో సంక్రాంతి సీజన్లో నెక్స్ట్ ఇయర్లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 7th ట్రిపుల్ ఆర్ మూవీ, 12th భీమ్లా నాయకు, 14th రాధేశ్యామ్. ఈ త్రీ మూవీస్లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ ప్రయారిటీ ఏ సినిమాకి ఇస్తారు? నేను ట్రిపుల్ ఆర్కి ఇస్తాను. రీజన్? రీజన్ ఎందుకంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్, నాట్ బికాస్ ఆఫ్ హీరో లేకపోతే కానీ. ఎందుకంటే రాజమౌళి అనేది ఒక పెద్ద డైరెక్టర్. సో మనం బాహుబలి చూసాం ఎలా ఉందో, సో ఇప్పుడు కూడా ఆర్ఆర్ కూడా అంతకుమించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ తీసుకున్న డైరెక్టర్ అతను. సో నెక్స్ట్ ఇంకా ఈ ఆర్ఆర్ ద్వారా ఎలా తీసుకుపోతాడని ఎక్కువ వెయిట్ చేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. సో ట్రిపుల్ ఆర్ మూవీలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ గారు, వీళ్ళిద్దరు పాత్రలో ఎవరి పాత్ర మీకు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది చూడడానికి? యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని. సో ఎక్కువ భీమ్, కొమరం భీమ్. ఇద్దరులో ఎవరికి పాన్ ఇండియా పరంగా ఎక్కువ హ్యూజ్ క్రేజ్ వస్తుందని మీరు అనుకుంటారు? యాక్చువల్గా ఫ్యాన్ ప్రైస్ ప్రకారం అయితే నేను ఎన్టీఆర్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. బట్ అక్కడ రాజమౌళి కాబట్టి ఇద్దరిని సరి సమానంగా చేసి చూపిస్తాను అనుకుంటున్నాను. ట్రిపుల్ ఆర్ మూవీ బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు కొడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తాను.
సో ఒకవేళ అంటే ఈ మూడు మూవీస్ బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద వార్ జరుగుతుంది కదా, ఒకవేళ వెనక్కి తగ్గాల్సి వస్తే ఏ సినిమా వెనక్కి తగ్గితే బాగుంటుంది అని మీ ఒపీనియన్? వెనక్కి అంటే అది జనాలు డిసైడ్ చేస్తారు. ఒకవేళ డేట్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తే మేబీ భీమ్లా నాయక్ అనుకుంటున్నాను చేసుకోవాలని, ఎందుకంటే అతను క్రేజ్ కూడా చాలా పవన్ కళ్యాణ్ చాలా ఉంటుంది. సో రెండు ఎఫెక్ట్ అవుతే మేబీ అనుకుంటున్నాను భీమ్లా నాయక్. మీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆర్ఆర్ త్రిబుల్ ఆర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.